పట్నాలలో ట్రాఫిక్ తిప్పలు మా దారుణంగా ఉంటాయి అబ్బా. నేను రీ పొద్దుగాల ఇంటికాడ నుంచి ఆఫీస్కు రావాలంటే ఉన్నది 5 కిలోమీటర్ల దూరమే కానీ గంటల కమానం పడుతుంది, అంత ట్రాఫిక్ ఉంటుంది. అట్లాగా ట్రాఫిక్లో ఇరుకకుండా కొంతమంది సందులంగా గొందులంగా పోతుంటారు. అగో కంసె కం అట్లా పోయిన ఓ మోతేవారి పని ఆఖరికి ఏమైందో చూడు. ఆగో ఏదో ట్రాఫిక్ అన్నారు, బండ్లు అన్నారు, గీడేదో కాలువల కారు పెట్టి కడుక్కునే తందుకు పోయేటి వీడియోను చూపిస్తున్నారు ఏంది అనుకుంటురా. కాదు, కడుక్కునే తందుకు పోయేటి కారు కాదు అది. ఓ మోతేవారి చూపెట్టిన అదుత్సాహం ఇది. రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువ ఉందని తవ్వ మార్చి పోదాం అనుకుని ఇగో ఇట్ట నదిలంగా అవతలకి వెళ్లే తందుకు ఉపాయం చేసిండుకి మోతేవారి. అసలు ముచ్చట ఏందయ్యా అంటే హిమాచల్ ప్రదేశ్ కు క్రిస్మస్, ఇటు కొత్త ఏడాది చేయంగా పర్యాటకులు బాగా తరలొచ్చారు. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకించి వచ్చేటాళ్లకు కాలు పెట్ట సందు లేకుండా ట్రాఫిక్ తోని రోడ్ల మీద గట్టినే వచ్చిన పర్యాటకుల దాంట్లో ఓపిక లేని ఓ మోతేవారి ఇగో ఇట్ట ట్రాఫిక్ ను తప్పించుకునే తందుకు కారును యూటర్లు తీసుకుని నదులకు దింపిండు. యువతల ఒడ్డుకెంచి అవతల ఒడ్డుకు పోయేటి దానక కారును నది లోపలనే నడిపించిండు. అగ చూడోలి ఎత్తేసుకుంటా దిగేసుకుంటా నదిలంగా ఎట్ట తోలుతున్నాడో కారుని. ఏం కాకుండా అవతలకి వెళ్ళిండు కాబట్టి సరిపోయింది, కానీ ఏమన్నా అటిట్ అయితే ఏంది చెప్పులి. ఆ ఇట్ట అక్కడున్న వాళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో ఇడిచిపెట్టేటాళ్లకు ఈ వీడియో పొట్టు పొట్టు తిరుగుతుంది నెట్ల పట్టుకొని. చుట్టూ తిరిగైనా సుఖంగా పోవాలంటారు, మరి గంత ఓపిక లేని శాతలు అయితే ఎట్టా అనుకుంటా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటా కామెంట్లు రాసుకొస్తున్నారు నెట్ అన్నలు. లేకపోతే ఏంది మరి ఉడికిన దానికి ఆగుతా కానీ సల్లారిన దానికి ఆగనన్నట్టే ఉన్నాయి కదా ఈ మోతేవారి శాతలు. ఆ